ప్రాంతాల నుండి బాపట్ల సూర్యలంకకి సముద్ర స్నానాలు చేయడానికి నిత్యం యాత్రికులు వస్తూనే ఉంటారు. సముద్ర స్నానాలు చేసే క్రమంలో కొంతమంది లోతుకు వెళ్లి మునిగిపోతూ ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలు గతంలో చోటు చేసుకునగా అధికారులు ప్రజల ప్రాణాలను కాపాడాలన్న ఉద్దేశంతో మెరైన్ పోలీసులకి అనుసంధానంగా గజయితగాలని నియమించడం జరిగింది. అప్పటి నుండి సూర్యలంక సముద్ర స్నానానికి వచ్చిన వారు ఎవరూ కూడా మృత్యుపాత పడకుండా మెరైన్ పోలీసులు గజయితగాలు కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా సూర్యలంక సముద్ర తీరంలో కొట్టుకుపోతున్న యాత్రికుల ప్రాణాలని ప్రాణాలకు తెగించి కాపాడిన బాపట్ల జిల్లా పోలీస్ సిబ్బందిని మెరైన్ పోలీసులని మరియు గజయితగాలని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ప్రశంసా పత్రాలతో అభినందించారు. బాపట్ల సూర్యలంక బీచ్ చాలా ప్రసిద్ధి గాంచినటువంటి బీచ్. మిగతా బీచ్ల కన్నా ఇది స్వాభావికంగా ఏర్పడినటువంటి బీచ్. ఈ బీచ్ కి ప్రతి వీకెండ్స్ అంటే సాటర్డే గానీ సండే గానీ ఎక్కువ మంది వస్తున్నారు. గతంలో అయితే జిల్లా కాకముందు దాదాపు ఒక 1500 అలా వచ్చేవారు. ఇప్పుడు దాదాపుగా 3000-4000 నుంచి ఇప్పుడు ఈ సెలవులు కాబట్టి 10000 వరకు మొన్న సండే రావటం జరిగింది. దీని నిమిత్తం విస్తృతంగా ఇప్పుడు మనకి ఏర్పాటు చేసినటువంటి స్విమ్మర్స్ అయితేనేమి, మెరైన్ సిబ్బంది అయితేనేమి, ఓపీ అవుట్ పోస్ట్ సిబ్బంది అయితేనేమి యాక్టివ్గా పనిచేస్తున్నారు. ఈ యాక్టివ్గా పనిచేయడం వల్ల ఈ యొక్క డ్రౌనింగ్స్ ని అరికట్టడం జరుగుతుంది. కాబట్టి దీనికి ఎక్కువగా ఏంటంటే ఈ బాపట్ల రూరల్ సిఐ గారు అయితేనేమి, రూరల్ ఎస్ఐ గారు అయితేనేమి వీళ్ళు అనౌన్సింగ్ కానీ లేదా ఓపీ అవుట్ పోస్ట్ రన్ చేయడానికి కూడా వాళ్ళ సహకారాలు కూడా చక్కగా ఉన్నాయి. వాళ్ళు ఎక్కువగా సహకరిస్తూ ఉన్నారు. అవుట్ పోస్ట్ కూడా చక్కగా పనిచేస్తుంది. కాబట్టి మన బాపట్ల ఎస్పీ గారు కూడా దీంట్లో ఎక్కువగా ఇప్పుడు ఎందుకంటే ఎవరైతే సేవ్ చేశారో వాళ్ళకి అప్రిషియేషన్స్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళని వాళ్ళకి లెటర్స్ ఇవి ఇస్తున్నారు కాబట్టి ఎక్కువగా కూడా వీళ్ళు యాక్టివ్గా పనిచేస్తున్నారు. మొన్న ఈ మధ్య కాలంలో కూడా సార్ ఇచ్చి ఉన్నారు. దాని నిమిత్తమే నిన్న యాక్టివ్గా మేము ఎందుకు సేవ్ చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో నిన్న వెంటనే వెళ్ళిపోయి అక్కడ మునిగిపోతున్నటువంటి వాళ్ళని తీసుకొచ్చినందుకున్న ప్రజలు కూడా చాలా అప్రిషియేట్ చేశారు. కాబట్టి ఈ విధమైనటువంటి సారు అభినందించడం వల్ల కూడా మన యొక్క మెరైన్ సిబ్బంది అయితేనేమి, లాండర్ల సిబ్బంది అయితేనేమి, అక్కడ ఉన్నటువంటి స్విమ్మర్స్ అయితేనేమి చాలా యాక్టివ్గా పనిచేయడానికి దోహదపడుతుంది. కాబట్టి వీళ్ళని అప్రిషియేట్ చేయడం వలన సార్ను కూడా చాలా అందరూ కూడా కొనియాడుతున్నారని నేను సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను.